बहुजन समाज पार्टी राष्ट्र अध्यक्ष डॉक्टर आरएस प्रवीण कुमार जन्मदिनोत्सव पुरस्कारी राजन्न सिरिसिल्ल जिला केन्द्र बीएसटी आध्यों में निर्वहन वेडुकलो केक कट शुभाकांक्ष बहुजन समाज पार्टी राष्ट्र शाखा अध्यक्ष आरएस प्रवीण कुमार पुट्टिन रोज सदर्भंग बीएसपी राजन्न सिरिसिल्ल जिला शाखा आध्यों में बुधवार रोजना प्रत्येक कार्यक्रम एर्पट्टारु सिरिसिल्ल जिला प्रधान अध्यक्ष चाकल रमेश आध्यों में बहुजन आशा किरण डॉक्टर आरएस प्रवीण कुमार जन्मदिनोत्सव सदर्भंग केक कटू आये सिरिसिल्ल जिला अंबेडकर विग्रह जगह कार्यक्रम में मुख्य अतिथु राष्ट्र कार्यदर्शि अंकनी बानु जिला इंचार्ज म्याकल मुनिंदर हाजर बीसी राज्य में लक्ष्य पोराड़त आरएस प्रवीण कुमार मरणी जन्मदिन जरूर शुभाकांक्षलू राान सी एन कौ जनरल इलेक्शन वेमलवाड़ सिरिसिल्ल निजर्ग बीएसपी विजय डंक मुग पीचार आरएस प्रवीण कुमार नेतृत्व में आय आध्र्यन जगे प्रति पोराटा की बीएसपी बेनंटी उदर्भंग पे अन जिला प्रभुत् आस्पत्र बीएसपी कार्यकर्ता रक्तदान शिबिरा कार्यक्रम में जिला उपाध्यक्ष चंद्रनायक प्रधान कार्यदर्शि वरदवेली स्वामी कोषाधिकारी अब्दुल नबी बोड्डु महेंदर लिंगंपल्ली मधुकर् बंदेर देवराजु वेमलवाड नियोजकवर्ग अध्यक्ष चक्कपर श्रीनिवास तो पाटु नंदु नायक प्रधान कार्यदर्शि राजभानु टाउन अध्यक्ष अनंतदास भानु तो पाटु तदितर कार्यकर्तलु उन्नारु राजन्न सिरिसिल्ल जिला बहुजन समाज पार्टी जिला कमिटी आध्वर्यंलो मरि डाक्टर आरएस प्रवीण कुमार सार राष्ट्र అధ్యక్షులు వారి యొక్క 55వ పుట్టినరోజు సందర్భంగా మరి ఘనంగా జన్మదిన వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి జిల్లా మూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున జయమేవలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఒక గట్టి నిర్ణయం తీసుకొని మనం ఒక ప్రతినబూని మరి రానున్న శాసనసభా ఎన్నికలల కావచ్చు మరి స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు మళ్ళా వచ్చేటువంటి 56వ పుట్టినరోజు వచ్చే సందర్భ ఆలోపనే మనం బలిష్టం మంచి పార్టీని బలోపేతం చేసి మరి గ్రామ గ్రామాలను తీసుకెళ్లి మరి స్థానిక సంస్థలల కావచ్చు మరి అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు మరి మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీలను మరి అదే విధంగా శాసన సంస్థలలో ఘనంగా మనము జయకేతనం ఎగరవేసి వారికి పల్ల వచ్చేటువంటి పుట్టినరోజు సందర్భంగా వారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి ఒక్క కార్యకర్త నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ సందర్భంగా మళ్ళొకసారి మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజానికానికి అందరికీ పేరు పేరున డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ बहुजन समाज पार्टी తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బహుజన ఉద్యమ నేత రతసారాది గారి యొక్క మరి 55వ జన్మదిన శుభాకాంక్షల్ని రాష్ట్రవ్యాప్తంగా జిల్లావ్యాప్తంగా ఈ ప్రజానికానికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము. అదే రకంగా మరి బహుజన భక్తుల్ని విముక్తి చేయడం కోసం తన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని అర్చనల డీజీపీ పదవిని కూడా త్యాగం చేసి ఈ రాష్ట్రం లోపల బౌజన జాతుల్ని విముక్తి చేసి బౌజన జాతల చేత ఈ రాష్ట్రాన్ని పరిపాలింప చేయడం కోసం కంకణం కట్టుకొని బయలుదేరినటువంటి గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క 55వ జన్మదిన శుభాకాంక్షలు. వారు ఎల్లకాలం నిండా నూరేళ్లుగా చిరంజీవిగా జీవించాలని ఆయన జీవిత కాలంలో బౌజన రాజ్యం రావాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే నా జన్మదిన వేడుకల సందర్భంగా నా జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి బహుజన జాతులు మరి ముఖ్యంగా 52% ఉన్నటువంటి బీసీ జాతులకు ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది. 75 సంవత్సరాల నుండి ఈ 75 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతున్నది. వాళ్ళ చట్టసభల్లో అనగా శాసనసభలో కానీ లోక్సభలో కానీ రాజ్యాంగ ప్రకారంగా వాళ్లకు ఎమ్మెల్యేలలో రిజర్వేషన్ సీట్లు కానీ ఎంపీలలో రిజర్వేషన్ సీట్లు కానీ 75 సంవత్సరాల నుంచి ఇవ్వడము ఆ బీసీ జాతులను ఇవాళ అనగదొక్కిన కిందనే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. కాబట్టి ఇక్కనైనా బహుజనులు మేనుకొని బీసీల యొక్క 52% రిజర్వేషన్
ఉద్యమించవలసినటువంటి బాధ్యత ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉద్యమకారులమైన కార్యకర్తలమైన మేధావులమైన ఉందని ఆయన పిలుపునివ్వడం జరిగింది. రేపటి నుంచి బీసీలకు 52% రిజర్వేషన్ కావాలని పల్లెల్లో అదే రకంగా గల్లీలలో అదే రకంగా పట్టణాలలో గ్రామాలలో ఢిల్లీని కూడా ముట్టడిస్తామని బీసీల యొక్క రాజ్యాధికారం వచ్చేదాకా 52% రిజర్వేషన్ అమలయ్యేదాకా మరి ప్రవీణ్ కుమార్ సార్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ప్రజల పొందుతున్నాం ప్రతిజ్ఞ చేస్తున్నాం. దానికి మేధావులందరూ విద్యార్థులందరూ మాకు అండదండగా నిలుస్తారని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా నిన్నగాక మొన్న ఇవాళ రేపు జరగబోయేటువంటి శిష్య ఎన్నికలలో కూడా ఇవాళ బీసీలకు ఒక రిజర్వేషన్ చేయకుండా కూడా ఇవాళ పెత్తందారులైనటువంటి వెలమ జాతులు దోపిడీదారులు వాళ్ళ రాజ్య పరిపాలన లోపల ఇవాళ శిశుల్లో కూడా బీసీల రిజర్వేషన్లు ప్రకటించకపోవడం అనేటువంటిది ఇది చిక్కుచేటైనటువంటి విషయం. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఒక అంతపడ్డ జాతులను మరింత అణగదొక్కేటువంటి కుట్ర జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించాలని కూడా సమాజానికి ఎస్సీ సమాజానికి బహుజన సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం. రేపు రానున్నటువంటి శిష్య ఎన్నికలలో ఇవాళ ఈ వెలమ దొరలను బేసరదిగా అన్కండిషనల్ గా ఓడించి